conduction tester, HW battery, switch, circuit, wire, bulb, LED bulb. కనెక్ట్ చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ పొజిషన్లో ఉంది. ఈ మధ్యలో ఏదన్నా మెటీరియల్ పెట్టి టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండు కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ అనేది వెలుగుతుంది. సర్క్యూట్ అనేది పూర్తి అయింది, క్లోజ్లో ఉంది. సో సర్క్యూట్ ఈజ్ క్లోజ్డ్. సో ఇప్పుడు వేరు వేరు పదార్థాలు, అవి కండక్టర్సా ఇన్సులేటర్సా అనేది మనము టెస్ట్ చేస్తాం. ఈ రెండు వైర్ల మధ్య ఏదైనా మెటీరియల్ పెడితే ఆ బల్బు వెలిగితే అది కండక్టర్గాను, ఎలక్ట్రిసిటీ పాస్ అయితే వాటిని కండక్టర్స్ అంటాము, ఎలక్ట్రిసిటీ పాస్ చేయకపోతే వాటిని ఇన్సులేటర్స్ అంటాము. ఇప్పుడు ఒక రించ్, సైకిల్ రించ్ పెట్టడం జరిగింది. ఇది మెటలు, దీన్ని పెట్టి రెండు కొసలను తగిలించడం జరిగింది. ఇప్పుడు ఆన్ చేస్తే బల్బు వెలిగింది, కాబట్టి ఇది కండక్టర్. ఇప్పుడు ప్లాస్టిక్ స్కేల్ పెట్టడం జరిగింది, ఇది పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తే బల్బు వెలగలేదు, అంటే ఎలక్ట్రిసిటీ పాస్ కాలేదు, కావున ఈ స్కేలు ఇన్సులేటర్. ఇప్పుడు పెన్సిల్ రెండు వైర్లకు మధ్యలో పెట్టడం జరిగింది. ఈ పెన్సిల్ వచ్చేసి మధ్యలో గ్రాఫైట్ రాడ్ ఉంది, మరి అది కండక్టరా కాదా చూద్దాం. ఇప్పుడు వాటి మధ్యలో పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తే బల్బు వెలిగింది. సరిపెట్టు ఈ విధంగా గ్రాఫైట్ రాడ్ మధ్య పెన్సిల్ మధ్యలో ఉన్నది కూడా కండక్టర్గా పనిచేస్తుంది. ఇలా కనెక్ట్ అయితే బల్బు వెలగడం జరుగుతుంది, కాబట్టి గ్రాఫైట్ రాడ్ కూడా కండక్టర్. ఇప్పుడు పెన్ను యొక్క క్యాప్ ప్లాస్టిక్ పదార్థము, దాన్ని రెండు వైర్ల మధ్య పెట్టి టెస్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే బల్బు వెలగలేదు, మరి ఇది ఎలక్ట్రిసిటీని పాస్ చేయలేదు, అంటే ఇది ఇన్సులేటర్. కొన్ని పెన్ను క్యాప్లో మెటల్ స్ట్రిప్ ఉంటుంది, మరి వాటిని టెస్ట్ చేస్తే వాటిని వైర్ల మధ్య పెడితే ఇప్పుడు స్విచ్ ఆన్ చేసినామంటే బల్బు వెలుగుతుంది, బల్బు వెలిగి. కావున కొన్ని పెన్సిల్ క్యాప్లో కండక్టర్స్ తీగ అనేది పెట్టడం జరిగింది. పెన్సిల్ ఎరేజరు వాటి మధ్యలో పెట్టడం జరిగింది, మరి ఇది కండక్టరా ఇన్సులేటరా చెక్ చేద్దాం. బల్బు వెలగలేదు, కావున ఈ ఎరేజరు ఇన్సులేటర్ కరెంటుని పాస్ చేయడం లేదు. ఇప్పుడు రెండు వైర్ల మధ్యలో చెక్క డస్టర్ అనేది పెట్టడం జరిగింది, మరి ఇది ఇన్సులేటరా కండక్టరా, అంటే ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తుందా పాస్ చేయదా అనేది చూద్దాము. ఇప్పుడు చూస్తే స్విచ్ ఆన్ చేసిన బల్బు వెలగలేదు, కాబట్టి ఈ వుడ్ ఇన్సులేటర్ ఎలక్ట్రిసిటీని పాస్ చేయదు. ఇప్పుడు డస్టర్కి కాటన్ ఉంటుంది, ఆ కాటను ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తుందా లేదా ఒకసారి గమనిద్దాం. ఇది స్విచ్ ఆన్ చేసినప్పుడు బల్బ్ అనేది వెలగలేదు, కావున ఇది కాటన్ కూడా ఇన్సులేటరే.
కాటన్ అనేది ఇన్సులేటర్ కరెంటును పాస్ చేయదు. ఇప్పుడు స్టాప్లర్ అనేది రెండు వైర్ల మధ్య పెట్టడం జరిగింది. మరి ఇది కరెంటుని పాస్ చేస్తుందా లేదా ఒకసారి చూద్దాం. సో స్విచ్ వేసినప్పుడు కరెంటు వెలగడం జరిగింది, బల్బ్ వెలగడం జరిగింది. ఈ స్టాప్లర్ కూడా అంటే మెటల్తో తయారు చేసింది కావున ఇది కండక్టర్, కరెంటుని పాస్ చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కప్పులో నీళ్ళు అనేది వేయడం జరిగింది. ట్యాప్ వాటరు సాల్ట్ వాటరు తీసుకోవడం జరిగింది. ఇందులో రెండు వైర్లను ఇందులో వేసి మరి స్విచ్ వేస్తే అది వెలుగుతుందా లేదా చూద్దాం. వెలిగితే వాటరు ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తున్నట్టుగా మరి చూద్దాం. ఇక్కడ బల్బ్ అనేది వెలగడం జరిగింది. మరి ఈ సాల్ట్ వాటరు ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం జరిగింది. అంటే సాల్ట్ వాటరు ఎలక్ట్రిక్ కండక్టర్గాను పనిచేయడం జరుగుతున్నది. ఇప్పుడు మినరల్ వాటర్ తీసుకున్నాము. మినరల్ వాటర్ ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తుందా లేదా చూద్దాము. మినరల్ వాటర్ పెట్టినప్పుడు బల్బు చాలా డిమ్గా వెలగడం జరిగింది. అంటే ఇందులో ఎలక్ట్రిసిటీ అనేది తక్కువగా పాస్ అవుతుంది. మరి ఈ డిస్టిల్డ్ మినరల్ వాటర్లో చిన్న కొన్ని మినరల్స్ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. అదే డిస్టిల్డ్ వాటర్ తీసుకుంటే అందులో ఎటువంటి మినరల్స్ కలిసి ఉండవు. ఆ డిస్టిల్డ్ వాటరు ఇన్సులేటర్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ సోడియం క్లోరైడ్ ఇంజెక్షన్ లిక్విడ్ ఈ సోడియం క్లోరైడ్ లిక్విడ్ సొల్యూషను ఎలక్ట్రిక్ కండక్టర్గా, గుడ్ కండక్టర్గా, పూర్ కండక్టర్ అనేది మనం టెస్ట్ చేస్తాము. ఇది ఈ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అనేది మనము గాయాలను డ్రెస్సింగ్ చేయడానికి ఉపయోగిస్తాము. మరి ఇది కండక్టరా ఇన్సులేటర్ ఆర్ గుడ్ కండక్టరా పూర్ కండక్టర్ అనేది చూస్తాం. దీన్ని ఒక ప్లాస్టిక్ కప్లో తీసుకుందాం. దీన్ని ఈ ప్లాస్టిక్ కప్లో వేసుకొని ఇందులో సోడియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకోవడం జరిగింది. అందులో ఈ రెండు టెర్మినల్స్ దీంట్లో పెట్టడం జరిగింది. మరి ఇది కరెంట్ పాస్ చేస్తుందా లేదా. సో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కావడం జరిగింది, బల్బు చక్కగా వెలగడం జరిగింది. కాబట్టి ఇది సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ కండక్టర్. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి, మర్చిపోవద్దండి.